శాశ్వతము ఆ ప్రేమే స్థిరమనుకోకు ప్రేమే శాశ్వతము ఆ ప్రేమే స్థిరమనుకోకు కాముకురాలు కాటికి చేర్చుదాకా నిన్ను విడువదురా కడవరకు కాపాడు యేసు చెంతకు నేడు చేరవా కాముకురాలు కాటికి చేర్చుదాకా నిన్ను విడువదురా కడవరకు కాపాడు నిను నిలబెట్టును నాథుడేసుడు తల వంచకు నేస్తమా తలగా నిను నిలబెట్టును నాథుడేసుడు కన్నుగానక తండ్రిని విడిచి తల్లిని మరచి స్నేహితులే ప్రాణమని అనుకుంటివే కన్నుగానక తండ్రిని విడిచి తల్లిని మరచి స్నేహితులే ప్రాణమని అనుకుంటివే కష్టకాలమందు నీకు తోడుగా నిలుచువారు ఒక్కరైన లేకపోయిరే కష్టకాలమందు నీకు తోడుగా నిలుచువారు ఒక్కరైన లేకపోయిరే బ్రతుకులేదని అంతా వ్యర్థం అని నీ కొరకే జీవిస్తానంటారురా నీవు లేనిదే బ్రతుకులేదని అంతా వ్యర్థం అని నీ కొరకే జీవిస్తానంటారు నిను నిలబెట్టును నాథుడేసుడు తల
ప్రేమ కోసమే బ్రతుకుతానని భ్రమపడకుమురా నిజము కాని లోక ప్రేమ కోరుకోకురా కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని భావిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను బలపరచు ఏసయ్యా, నాతో మాట్లాడు ఏసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ఏసయ్యా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయాన్ని, బిడల జీవితాల్లో ఉన్నతమైన అనుభవాన్ని చోటు చేసుకునే విధంగా, అవసరమైనటువంటిది మేలుకరంగా వారి జీవితాల్లో మాదిరినిచ్చే విధంగా సమయాన్ని నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియులారా, ఒక చక్కని మాట మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ వాటన్నిటినీ మించినటువంటిది ఒక వ్యక్తిని ప్రశంసించేటువంటి విధంగా అబ్రహామును గురించి చెప్పబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఎవరితో నీ స్నేహం అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవునితో మనకున్నటువంటి స్నేహం బంధములో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలామంది ఈ ఇహలోకాన్ని, లోకమును ప్రేమించినటువంటి వారు చాలామంది ఆశలు అడి ఆశలు అయిపోయి జీవితంలో చాలా ఇరుకును పడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ నీకు ఒక మంచి పేరు పెట్టబడాలి, ఎందుకంటే నేను చూడగానే ఒక మంచి అనుభూతి, నీవు స్నేహం చేసేదానిని బట్టి నిన్ను గూర్చినటువంటి ఒక అభిప్రాయం ఎదుటి మనిషిలో చోటు చేసుకునేది. కనుక నీ స్నేహాన్ని బట్టి నిన్ను గూర్చినటువంటి అవగాహన ఎదుటి మనిషికి ఒక మంచి అభిప్రాయము చోటు చేసుకునే విధంగా నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రికలో చక్కని మాట మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవునితో అబ్రహాముకున్నటువంటి అనుబంధాన్ని బట్టి అబ్రహాము దేవుని స్నేహితుడని అబ్రహామునకు పేరు కలిగెను. ఎందుకంటే యోబు భక్తుడు కూడా చక్కని మాట ప్రస్తావిస్తారు, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు మేలు కలుగును. దేవునితో నీకున్నటువంటి స్నేహం నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లోనికి, లోక సంబంధముగా నీకు కావలసినటువంటి ప్రతి విధమైన మేలు అనేటువంటిది పొందుకునేదానికి దేవునితో నీకున్న స్నేహంలో చక్కగా ఎన్నో నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. ఆ పూర్వకంగా నీవు దేవుని యొక్క దీవెనను అమితంగా అనుభవించేదానికి, దేవునికి అబ్రహాముకున్నటువంటి అనుబంధాన్ని బట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోయేటువంటి పరిస్థితిలో అబ్రహామును దాటి వెళ్ళలేకపోతారు. కారణం, ఈ విషయమును నేను అబ్రహామునకు దాచేదనా? దేవునితో నీకున్నటువంటి స్నేహాన్ని బట్టి జరగబోయేటువంటి ప్రతిదీ, అది ప్రమాదమైనా మేలైనా అది కీడైనా ఎటువంటి పరిస్థితినైనా దేవుడు నీకు బయలుపరిచినప్పుడు, దేవునితో నీకున్న స్నేహాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో, ఆయన నువ్వు నమ్మినటువంటి వ్యక్తివిగా ఉన్న ఆ ఒకే ఒక కారణమును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రాబోయే కీడు నుంచి కాపాడబడినట్లుగా నీ ఎదుట ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి పాపము, కీడు, శోధన అనేటువంటి దానిలో మెలకువ కలిగి నీవు అడుగులు ముందుకు వేసేదానికి ఎంతో
దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో తోడ్పడిద్ది. ఎందుకంటే దేవునితో నీకున్నటువంటి ఆ రిలేషన్ను బట్టి దేవుడు నీకు ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియులారా గమనించండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే భక్తుడు తన పుస్తకంలో రాసిన మాట, యాకోబు పత్రిక 4:4 నేను చదువుతాను. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. గమనించండి, ఈ లోక స్నేహము దేవునితో వైరము. దేవునితో నీవు స్నేహం చేసేటప్పుడు లోకముతో కూడా స్నేహం చేయాలి అనుకుంటే చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లుగా నీవు గమనించాలి. ఎంతోమంది దేవునితో స్నేహము చేసి మరలా అదే సేమ్ టైము లోకముతో, లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేసినప్పుడు వారి అనుభవాలు చాలా భయంకరంగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్నేహంలో అది ఆత్మీయతను సంతరించుకుందా లేదు లోకమును చోటు చేసుకుందా, నీ అనుభవము ఏ విధంగా ఈరోజు నీకు దేవునితో ఉన్న స్నేహ బంధంలో ఉన్న ఆ అనుభవం ఏ విధంగా చోటు చేసుకుందో గ్రహించాలని మీకు ఒక చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తన తండ్రి దగ్గరే ఉండటానికి కోరుకున్నాడు. చిన్నవాడైతే తన తండ్రికి దూరముగా ఉండాలి, స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తనకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి అనుకొని తన తండ్రికి ఉన్నటువంటి ఆస్తిని తనకు భాగంగా పంచిపెట్టమని వివాదాస్పదంగా పరిస్థితులు చోటు చేసుకున్నా ఏ విధం చేతనైనా బయటకు వెళ్ళి తనకంటూ ఒక అజమాయిషి అనేటువంటిది తన మీద పెత్తనం చేసేవారు, తన మీద ఒక బాధ్యత అనేటువంటి దాన్ని పెట్టి తన్ని ఒక అథారిటీగా మాట్లాడేదానికి ఇష్టపడక, ఎందుకంటే ఇంట్లో ఉంటే కాలేజీకి వెళ్ళే టైం అడుగుతారు, ఆఫీస్కి వెళ్ళే టైము చూస్తారు, వచ్చే టైము చూస్తారు, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. పెద్దలుగా తల్లిదండ్రులుగా మిమ్మల్ని కనినందుకు మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేటువంటి దానిని బట్టి, కుటుంబంలో కూడా ఉన్న బాధ్యతను బట్టి లోక బంధాలతో సమయాలు వృధా అయిపోతూ ఉంటే చాలా ఇబ్బందికరం కనుక ఎవరికి ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు టైం టు టైము ప్రతిదీ ఆలోచన చేసుకుంటారు. ఇవన్నీ మరలా లెక్కలు చెప్పాలంటే కూర్చున్నది, లేచింది, వెళ్ళింది, వచ్చింది, ఈ బాధ అంతా ఎందుకు అనుకొని కొందరు స్వాతంత్రంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను చూసి నాకేంటి రిస్కు అనుకొని తండ్రిని బలవంతం చేసి తనకు వచ్చిన ఆస్తిలో భాగం తీసుకొని దూర ప్రాంతం వెళ్ళాడు. ఎవరికీ కనపడకుండా, నేను చేసేది ఎవరికీ తెలియకుండా, నేనేం చేస్తూ ఉన్నా ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో దూర దేశం వెళ్ళి స్టేట్స్ వెళ్ళి దుర్వ్యాపారం చేసినటువంటి వాడే లాభం సంపాదించుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఈరోజు మనం కూడా గమనించినట్లయితే ఎక్కడైనా ఒక సంబంధం వచ్చినప్పుడు వారి పిల్లలకు, మా అమ్మాయి ఇతర దేశాల్లో ఉన్నారు, మా అల్లుడు ఇతర దేశంలో ఉన్నాడు, మా కొడుకు, మా కోడలు, మా పిల్లలందరూ స్టేట్స్లో వెల్ సెటిల్డ్ అండి అనని చెప్పుకునేదానికి చాలా సంతోషపడతారు. ఆ భ్రమలోనే చాలామంది మోసపోతూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారంటే వారు ఏ ఉద్యోగం అనేది తెలియకపోయినా వారు ఉన్నటువంటి జాబును బట్టి, వారికి ఉన్నటువంటి వెనక ఆస్తిని బట్టి నా పిల్ల సుఖపడిద్ది, మా పిల్లలు సంతోషంగా బ్రతుకుతారని చెప్పి చాలామంది ఈరోజు వివాహాలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే వారికి కుదరకపోతే పిల్ల పిల్లోడు అక్కడే ఉన్నారు ఇబ్బంది లేదు అనుకుంటే ఆన్లైన్లో ఎంగేజ్మెంట్లు చేస్తూ ఉన్నారు, ఆన్లైన్లో వివాహాలు చేస్తూ ఉన్నారు. కానీ వారి దాంపత్య జీవితం ఎంతవరకు వారి యొక్క మధ్య ఏర్పరచబడిన ఆ బంధం ఎన్నాళ్ళు అని అంటే అతి కొద్ది కాలంలో సంతోషించినటువంటి సమయంలోనే వారి జీవితాల్లో విషాద ఛాయలు, చేదు అనుభవాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ ప్రకారంగానే అదే ప్రయాణంలో
ఈ వ్యక్తి కూడా ఎవరికీ తెలియదు నేను చేసే పని అనేటువంటిది తనకంటూ ఒక స్వాతంత్రాన్ని కోరుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి తన స్నేహితులతో కలిసి ఫలితం ఏమిటంటే బైబిల్ చెప్తా ఉంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఏ విధంగా అంటే తనకున్నదంతయు వ్యయం చేసుకొని ఖర్చు చేసుకొని నష్టపోయినటువంటి వాడై తను ఆశించింది ఒకటి తన జీవితంలో చోటు చేసుకుంది చేదు అనుభవం ఏ దిక్కు తోసక ఖర్చు పెట్టినటువంటి వారిని బట్టి వాళ్ళ ఎద్దుకు వెళ్ళి హెల్ప్ కోరుకుంటే వాళ్ళు ఎవ్వరూ చేయలేనటువంటి పరిస్థితిలో ఎందుకంటే డబ్బున్నటువంటి సమయంలో ఆస్తి ఉన్నటువంటి వానికి ఎంతోమంది స్నేహితులు ఉంటారు సలోమాన్ గారు చక్కని సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు పేదవానికి స్నేహితులు తక్కువగా ఉంటారు ఐశ్వర్యవంతునికి స్నేహితులు ఎక్కువ మంది కనుక ఐశ్వర్యంలో ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు కానీ పేదరికం అనుభవించేటువంటి ఆ పరిస్థితుల్లో స్నేహితులు అందరూ దూరం అయిపోయారు ఆకలి కేకలు వేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏ దిక్కు తోసినటువంటి పరిస్థితిలో అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది ఇంకేం చేయాలి అని ఆకలి మంట చల్లార్చుకోవాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రిలారా గమనించండి ఘోరమైనటువంటి దురవస్థ అనేటువంటిది తన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి పందులు మేపటానికి ఒక కూలివానిగా అక్కడ ఆ చిన్న పని దొరికినా చాలనుకొని చేరాడు కానీ అక్కడ కూడా జీతము లేనటువంటి సమయానికి తనకి చేతికి రాలేనటువంటి ఆ పరిస్థితుల్లో తన అనుభవం ఎలా మార్చబడిందో తెలుసా పందులు తినేటువంటి పొట్టుకు ఆశపడినటువంటి ఆ పరిస్థితిలో అది కూడా తన నోటికి రానివ్వకుండా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకున్నాడు తన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడే అప్పుడు మరలా నా తండ్రి ఇంట కూలివాండ్రకు అనేక మందికి సమృద్ధిగా ఆహారం ఉంది ఇక్కడ నేనైతే ఆకలితో చచ్చిపోవచ్చున్నానని చెప్పి తండ్రి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే దేవునిని మనము నమ్ముకున్నప్పుడు దేవునిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు బలమైనటువంటి దేవుని కార్యాలు చూస్తాం అందుకని చక్కని మాట మనం చూస్తాం దుర్దశలో నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడట విడువక తనని ప్రేమిస్తారట నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు విడువక ప్రేమించును మనం ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు నిజమైనటువంటి స్నేహితుడు మనమున్నటువంటి దుర్దశలో మనల్ని విడిచిపెట్టకుండా నీవు ఏ పరిస్థితిలోనైతే బాధను అనుభవిస్తూ ఏ స్థితిలోనైతే నువ్వు మోసగించబడి మోసపోయినటువంటి అనుభవంలో నష్టపోయినటువంటి పరిస్థితుల్లో పైకి లేవలేనటువంటి నీ యొక్క దీన స్థితిలో నీవు ఉన్నప్పుడు యేసయ్యతో నీకున్నటువంటి స్నేహం నిన్ను ఆశీర్వాదకరంగా నడిపించింది ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి తీసుకొని వెళ్ళింది కనుక ఆలోచించండి ప్రియులారా దేవునితో నీకున్నటువంటి స్నేహం అందుకే దావీదు యోనాతానుల యొక్క ప్రేమను గురించి ఈరోజు నీకు దేవునికి ఉన్నటువంటి ప్రేమ చాలా చక్కగా పోల్చబడింది చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను సమూయేలు రాసిన రెండవ గ్రంథము 1:26 నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి నా నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనటువంటిది స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది చూడండి ఎంత చక్కగా దావీదు యోనాతానుల మధ్య ఉన్నటువంటి స్నేహం దేవునికి దేవుని నమ్మిన వారికి మధ్య ఉన్నటువంటి స్నేహం కారణం ఏమిటంటే వాస్తవికంగా మనం ఆలోచన చేస్తే దావీదు ఆ ఇంటి అల్లుడే యోనాతాను ఆ ఇంటికి కుమారుడు సౌలు తర్వాత రాజుగా అభిషేకించబడేదానికి సింహాసనం మీద కూర్చొని 40 దేశాలను పరిపాలించేటువంటి ఆధిపత్యాన్ని తన ఎదుట కనపడుతూ ఉన్న ఒక మంచి భవిష్యత్తు కానీ వారి మధ్యలో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి
తన ప్రాణం కోల్పోయేదానికైనా ఇష్టపడి దావీదుకి తనకును ఉన్నటువంటి ఆ ప్రేమ అనుబంధంలో ప్రతిక్షణం అడుగడుగున దావీదుకి హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఒకసారి అంటాడు, ఏమైనా తనతో దావీదు బాధపడుతూ నాకు మరణమునకును అడుగు మాత్రమే గ్యాప్ ఉంది, అంటే అడుగు మాత్రపు ప్రయాణంతోనే మరణముతో తను ముందుకు సాగుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో దావీదులో ఉన్నటువంటి దేవుని యొక్క మంచి లక్షణాలను బట్టి యోనాతాను గ్రహించినటువంటి వాడే. దావీదుతో స్నేహం చేయటానికి ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఆ స్నేహంలో దావీదు ఎంతగానో యోనాతాను జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ చక్కని మాట అంటూ ఉన్నారు. చూడండి 27వ వచనంలో, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. బలాఢ్యులు సైతం చూడండి, అంటే సౌలైనా యోనాతానైనా బలాఢ్యులు, వాళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉన్నారు, యుద్ధంలో నైపుణ్యత వారికి ఉంది. అయినప్పటికీ వారి మధ్య ఉన్న స్నేహంలో ఓడిపోవటానికి ఇష్టపడ్డారు. ఇదే సేమ్ టైం దేవుని ప్రేమలో ఉన్నటువంటి అనుబంధానికి ఉన్న విలువ ఎంత ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉందో చూడండి. అలాగనే అమ్నోనుని గురించి మీరు ఆలోచిస్తే అతడు చింతపడుతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, విచారపడుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉన్నాడు తనలో ఉన్నటువంటి పరిస్థితిని. అదే సమయంలో అభినాదాబు అనేటువంటి వ్యక్తి అమ్నోనికి సన్నిహితుడుగా స్నేహితుడుగా ఉన్నాడు. అతని యొక్క క్యారెక్టర్ మనం చూసినట్లయితే బైబిల్ చెప్తా ఉంది, ప్రస్తావిస్తూ ఉన్న మాట, బహు కపటము కలిగినటువంటి వాడు. అది గ్రహించలేనటువంటి ఈ లోకముతో తను చేసేటువంటి ఆ స్నేహ భావంలో తనలో ఉన్నటువంటి ఆ కపటాన్ని గ్రహించలేక, నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు, విచారపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఎందుకు చిక్కిపోయావురా, ఏంటి నీ పొజిషన్ నాకు చెప్పు, మన మధ్య దాపరికం ఏంటి, నాతో పంచుకో అని అనగానే, ఇక నాకు దొరకనే దొరికాడు ఒక మనసు పంచుకోవటానికి, నా బాధ షేర్ చేసుకోవటానికి అనుకు సంతోషపడిపోయినటువంటి తన అనుభవంలో చెప్తా ఉన్నాడు. ఏమి లేదు, తామారు మీద నాకు మనసు కలిగింది. తామారు ఎవరు, అమ్నోనికి చెల్లెలు. కానీ ఆమెను గూర్చి నేను ఆలోచించి నేను సిక్కిపోతా ఉన్నా, దిగులు పడుతున్నాను అని చెప్పినప్పుడు ఇతను అంటూ ఉన్నాడు, ఓ అంతే కదా, నీకు 4 రోజులు ఫేవర్ వచ్చింది, మీ నాన్న వస్తారు పలకరించడానికి, ఒక మంచి అడ్వైజ్ ఇస్తున్నాడు, సలహా చెప్తా ఉన్నాడు, నానా నాకు ఇష్టమైనవి వండి పంపడానికి చెల్లెల్ని పంపించమని అడుగు అంతే. ఆమె వచ్చింది, అప్పుడు నీ కోరిక తీర్చుకోవచ్చు అనని చెప్తూ ఉండగానే చాలా చక్కగా, ఇచ్చావురా, నీలాంటి వాడు నాకు స్నేహితుడంటే ఇలా ఉండాలి అనుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంక అప్పటికప్పటికే ముసుగు కప్పేశాడు. దుప్పటి కప్పేసి భయంకరమైన జ్వరంతో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తన తండ్రి వచ్చే విధంగా పరిస్థితుల్ని అలా చోటు చేసుకున్నాడు. తండ్రిని సలహా అడిగాడు, చెల్లెలు వచ్చింది, అయితే తన కోరిక తీర్చుకున్నాడు. దాని అనుభవం ఎలా ఉంది అని అంటే, భయంకరంగా రక్త సంబంధాల మధ్య కుటుంబంలోనే యుద్ధాలు గొడవలు చంపుకునే విధంగా తన కోరిక తన జీవితంలో తను చనిపోయేటువంటి పరిస్థితిని కలుగు చేసింది. చూడండి, నీకు ఇచ్చినటువంటి ఒక మంచి భవిష్యత్తు, నీ జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కాలము తీరక మునిపే నువ్వు తనువు చాలించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నీకు ఇచ్చినటువంటి సంవత్సరాలు అవి ఆశీర్వాదకరముగా నీవు దీర్ఘకాలము దేవుని సన్నిధిలో ఆయన క్షేమమును కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకమును స్నేహించినటువంటి వారు, ఈ లోకముతో స్నేహము చేసినటువంటి వారి అనుభవాలు చాలా ఘోరంగా ఉన్నాయి. వారి యొక్క సాక్ష్య జీవితాలు మన జీవితాల్లో దృష్టాంతములుగా ఎత్తిపట్టి వ్రాయబడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే దేవునితో మనకున్నటువంటి స్నేహం, అబ్రహామును గూర్చి దేవుని స్నేహితుడు, ఈరోజు నిన్ను గూర్చి దేవుని స్నేహితుడివి, దేవుని స్నేహితురాలు అని
చెప్పబడుతూ ఉందా? ఆ పేరు నీకు పెట్టబడుతూ ఉందా? ఎవరితో నీ స్నేహం? లోకముతోనా? లోకములో ఉన్న దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనేటువంటి కపట సహోదరులతో ఉన్న నీ స్నేహం నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా? శాశ్వతమైన ప్రేమ, స్నేహితుని కంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అంతకంటే ప్రాణం పెట్టినవాడు ఎక్కువైన వాడు మరెవరు లేరు అనేటువంటి దేవుని ప్రేమకు ఆయనతో స్నేహం చేయటానికి నీ జీవితంలో జరగబోతూ ఉన్న వాటిని, జరిగేటువంటి వాటిని, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి ప్రతి దానిని నువ్వు తెలుసుకొని దేవునితో నువ్వు అడుగులు వేసినప్పుడు ఆశీర్వాదకరంగా నీకు ఒక మంచి భవిష్యత్తుని దేవుడు సిద్ధపరిచారని విశ్వాసం ఉంచినట్లయితే అబ్రహాము దేవునితో స్నేహితుడుగా ఉన్నాడు. దేవునికి స్నేహితుడని పేరు పెట్టబడింది. ఈరోజు నీవు కూడా దేవునితో స్నేహం చేసినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కనుక ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరిగినటువంటి వారే. దేవుడు మీకు శత్రువు కాకుండా ఉండకముందే దేవునితో స్నేహాన్ని పెంచుకోండి. అయ్యా, నీతో నేను స్నేహం చేస్తాను అని చెప్పి నేను నీవు ప్రభువుకు అప్పగించుకో. నీ కొరకు ఒక మంచి భవిష్యత్తుని దేవుడు అనుగ్రహిస్తారు. చెప్పబడిన ఈ మాట వినివారందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియ దేవుని బిడ్డ, నీవెవరివైనా ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా లోకముతో స్నేహం, దేవునితో వైరం, దేవుడు నీకు శత్రువు కాకముందే నీకు దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకో. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుకనే దేవుని స్నేహితుడని అబ్రహాముకు పేరు పెట్టబడిన. మరి నీవెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? లోకముతోనా? లోకములో ఉన్న మనుషులతోనా? దేవునితోనా? దేవునితో నీకున్న అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నావా? ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన మయేసయ్య పరిశుద్ధుడా, నీ కందనాలు. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సమృద్ధిని తన దుర్దశలో గ్రహించినప్పుడు ఏ విధంగా తన్ని హత్తుకొని ప్రేమించావో, లోకముతో స్నేహం చేసినటువంటి ఎందరైతే నిరుత్సాహపు ఊబిలో ఆకలితోనైనా జీవితంలో సావునకు సిద్ధమైనటువంటి భయంకరమైన చేదు అనుభవాల మధ్య వారి మనుగడను కొనసాగిస్తూ ఉన్నారో అటు వారిని విడువక నీ ప్రేమ నాయన, వారి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టునని మాట వీరి జీవితాల్లో జ్ఞాపకము తెచ్చుకున్నట్టుకు సహాయం చేసి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ వినివారందరి వెనుకడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక.